హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియో వచ్చేసి మేమైతే చేపలు పట్టడానికి వెళ్ళాము. మా కాలువ వచ్చింది, చిన్న కాలువ, చేపలు పట్టడానికి వెళ్ళాము. చూడండి ఫ్రెండ్స్, పడుతున్నాము. మా ఏజెన్సీలో ఇలా వర్షాకాలంలో ఇలా కాలువలు వచ్చినప్పుడు ఇలానే వెళ్తాం మేము పట్టుకోవడానికి చేపలు. చూడండి ఎలా వస్తుందో కాలువ, అదో రాయి, ఆ రాయి నుంచి అలా పడుతుంది కాలువ. నేను, మా తమ్ముడు వాళ్ళ అత్తగారు మేమైతే వెళ్ళాము. చూడండి ఎలా పడుతున్నాము. దొరుకుతున్నాయి చేపలు. చూడండి ఎలా పడుతున్నాము. మేమైతే చాలా చల్లగా ఉంది, చలిగా ఇంకా తగ్గలేదు, వర్షం అలానే కురుస్తుంది లైట్గా. మేమైతే పడుతున్నాం చేపలు. మా ఏజెన్సీలో చాలామంది ఇలానే పట్టుకుంటారు వర్షం వచ్చినప్పుడల్లా. ఈ ప్లేస్లో అయితే చాలామంది ఇక్కడే పట్టుకుంటారు చేపలు, ఎక్కువ దొరుకుతాయి ఇక్కడైతే చేపలు. కొన్నిసార్లు అయితే మేము వెళ్ళేటప్పటికల్లా ఆ ప్లేస్ పూర్తయిపోయి ఉంటుంది, ఎవరో ఒకరు పడుతూనే ఉంటారు ఈ ప్లేస్లో బాగా పడతాయని చెప్పి చేపలు. ఈరోజు పొద్దున్నే వెళ్ళాము మేమైతే, బాగానే పడుతున్నాయి చేపలు. చూడండి ఊడుతున్నాం మేమైతే వాళ్ళతోటి. చూడండి ఇలా పడుతున్నాము. వర్షం కురుస్తుంది అలానే. ఇంకో ఈ చిన్న కాలువ ఇదైతే, ఇంకో పెద్ద కాలువ అయితే అదైతే చాలా పెద్దది వచ్చింది, అది కూడా మీకు చూపిస్తాను. చూడండి ఫ్రెండ్స్, మేమైతే పొద్దునే వెళ్ళి పట్టడం జరుగుతుంది. చూడండి ఊడుతాం ఇప్పుడు, ఎన్ని దొరుకుతాయి చూడండి. మరీ పెద్దవి కాకపోయినా చిన్న చిన్న చేపలు, ఎందుకంటే ఇది కాలువ కూడా చిన్న కాలువ కదా, అవి అయితే మాకు సరిపోతాయి కూరకి. 5 కేజీలు 10 కేజీలు అయితే అది చెరువు లేకపోతే గోదావరి అయితే పెద్దగా పెద్దవి దొరుకును, కానీ చిన్న కాలువ చిన్న చిన్న చేపలు. ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పుడైతే పెద్ద కాలువ ఎలా ఉందో చూడండి ఫ్రెండ్స్. మా తమ్ముడు అయితే దిగుతున్నాడు, అంటే ఇలా ఉంది, అందులో పడదాము, ఎలా ఉంది ఏటి, ఎంత లోతు ఉంది అని చూడడానికి. చూడండి ఫ్రెండ్స్, ఇటువైపు అయితే ఇంకో బ్యాచ్ చేపలు పడుతున్నారు. ఇది పెద్ద కాలువ అండి, ఇటువైపు మేము పట్టింది అయితే చిన్నది. ఈ ప్లేస్లో కూడా మేమైతే చేపలు పట్టాము, కానీ నేను కూడా వెళ్ళాను, బాగా ఎక్కువ ఫ్లోటింగ్ ఎక్కువ ఉందని చెప్పి వీడియో తీయలేదు. అదండి చూస్తున్నాడు మా తమ్ముడు అయితే ఇప్పుడు అక్కడ ఎలా ఉంటుంది ఏంటి అన్నది. ఇందులో ఆ ప్లేస్లో కూడా పట్టాం మేమైతే చేపలు, కొన్ని చేపలు పడినాయి. చూడండి ఫ్రెండ్స్, ఇదిగో ఇంకో వేరే బ్యాచ్, వాళ్ళు కూడా చేపలు పట్టడానికి వచ్చారు. చూడండి లేపుతున్నారు, పడ్డట్టున్నాయి కొన్ని. ఓకే ఫ్రెండ్స్, మా తమ్ముడు అయితే వచ్చేసాడు, వచ్చి ఎంత ఉంది ఏంటి అన్నది ఇప్పుడు చెప్పాడు మాకు, చెప్తే ఇప్పుడు అందులో కూడా పట్టాం మేము. అదైతే వీడియో తీయలేదు. చూడండి ఫ్రెండ్స్, ఫ్లోటింగ్ ఎలా ఉందో. మేము ఇదే ప్లేస్లో పట్టాం కదా, ఇందాక చూశారు కదా మీరు. చూడండి రాయి నుంచి ఎలా పడుతుందో వాటరు, కొంచెం చిన్నగానే ఉంది కాలువ, ఇంకా కొద్ది పెద్దది కూడా వస్తుంది. ఇప్పుడైతే ఇంకా ఎక్కువ చేపలు పడింది, కానీ ఇంకా కొద్దిగా చిన్నగా ఉంది, ప్లస్ బాగా ఎర్రగా కూడా లేదు, కొంచెం వాటర్ అయితే మరీ వాటర్ చేంజ్ కాలేదు కలరు. చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉందో, బాగా పడుతుంది కదా ఫ్లోటింగ్లో. ఇక్కడే పట్టింది మేము చేపలు, అదే ఇంకా బాగుంటుంది. ఎక్కువ వాటర్ ఇంకెక్కువ వచ్చినప్పుడు ఇంకా బాగా పడుతుంది. చూడండి ఎలా పడుతుందో మరి వాటర్, చూశారు కదా. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడైతే చిన్న మా తమ్ముడు వాళ్ళ మామగారు అయితే వచ్చారు, వచ్చిన తర్వాత నాకు టైం అయిపోతుందని చెప్పి నేనైతే వచ్చేసాను, అందుకు వాళ్ళు ఇంకా పడుతూనే ఉండారు. చూడండి ఇప్పుడు ఎన్ని పడినాయో, లేపుతున్నారు వాళ్ళని. కొన్ని పడినాయి ఫ్రెండ్స్, ఇప్పుడైతే పడుతున్నారు.
నేనైతే ఇంకా నేను అడిగే ఓ షాప్లో వచ్చేస్తున్నాను, దానికి వెళ్ళడానికి టైం అవుతుందని చెప్పి వచ్చేసాను. అందుకని వాళ్ళు పట్టడం పడుతున్నారు. చూడండి ఫ్రెండ్స్ ఎన్ని చేపలు పడినాయో మాకైతే, చూసారు కదా. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియోను ఇంతటితో ముగిస్తున్నాను. నెక్స్ట్ మళ్ళీ వీడియోలో కలుద్దాం. ఓకే ఫ్రెండ్స్, వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి.